హలో ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది. ప్రోమో అనాలిసిస్ చెప్పుకుందాము. ప్రోమోలో రోహిణి నామినేషను, గంగావ నామినేషను, అవినాష్ నామినేషన్ గురించి చెప్తున్నారు. తర్వాత రాయల్ వాళ్ళని ఎలా నామినేట్ చేయాలనేది కూడా బిగ్ బాస్ చెప్తా ఉన్నాడు. దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ జోక్స్ కూడా ఉన్నాయి. గంగావ వేసే జోకుల్లో కొంత ఎట్లా ఉన్నాయంటే ఈ పంచులు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. కొంత మణికంఠ గంగావ కామెడీ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ బటన్ అంటే బటన్ వేరు బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మన వీడియో కొంతమందికి వెళ్తుంది. బెల్ ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్ డైరెక్ట్గా మీకు వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రోమోని బట్టి చూస్తే రోహిణి నామినేట్ చేస్తుంది ఫస్ట్ యష్మిని. అది ఆ లైవ్లో ఎప్పుడో జరిగిపోయింది. అది కూడా ఈరోజు సగం భాగం వేసారు, రాత్రి సగం అయింది కాబట్టి ఈరోజు రోహిణి నామినేట్ చేస్తూ యష్మికి ఏమని రీజన్ చెప్తుంది. నువ్వు ప్రేరణని రాంగ్ డెసిషన్ చెప్పమని, తప్పు చేయమని ప్రేరేపిస్తున్నావు అని అది కరెక్టా అని అడుగుతుంది. ఏ విషయం అంటే, నబీల్ పృథ్వీ గేమ్ పెట్టినప్పుడు చీఫ్ టాస్క్లో అక్కడ ఓడిపోయాడు పృథ్వీ. అక్కడ ప్రేరణ ఏమంటుంది, కరెక్ట్ డెసిషన్ ఇచ్చేసి అక్కడ నబీల్ గెలిచాడని చెప్పేసింది. దానికి ఈ యష్మి ఏమంటుంది, ఆ జరిగే అప్పుడు గేమ్ ఆడేటప్పుడు బెల్లు కొట్టాడు కదా, కొట్టగానే పృథ్వీ గెలిచాడని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు అంటే పృథ్వీ నువ్వు చీఫ్ అవడం ప్రేరణకి ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడింది. అంటే చెప్పొచ్చు కదా అంటే రాంగ్ డెసిషన్ ఇమ్మనే, అదే కదా అక్కడ అని అంటే, లేదు లేదు నేను రాంగ్ డెసిషన్, తను రాంగ్ డెసిషన్ అని చెప్పట్లేదు, ఆ చెప్పింది కరెక్ట్ కదా అన్నట్టు. అది ఇది ఒకటే కదా. ఇప్పుడు బొరుగుల టాస్క్లో తప్పు చేసింది యష్మి. నాకు సార్ ఏం చేశాడు, దాన్ని తప్పైనా కానీ ఏమనలా. బొరుగుల టాస్క్లో 250 గ్రాములు బొరుగులు తెమ్మంటే మణికట్ట కొంచెం ఎక్కువ తీసుకొచ్చాడు. ఆమె కేజీ దాకా తెచ్చింది సీత. దాన్ని బట్టి ఎవరు తక్కువ ఉంటే వాళ్ళ కదా గెలిచేది. అప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకొని సీత గెలిచిందని చెప్పింది. అలా ఎందుకు చేసావమ్మా నాకు సార్ అడిగితే, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్, వాళ్ళకి ఫుడ్ ఇబ్బంది అయ్యిద్దని, వాళ్ళు గెలవాలని నాకు ఉండే సార్ అందుకని చెప్పాను సార్. అప్పుడు కూడా రివెంజ్ చేయి, దాంట్లో కూడా మణికంఠని ఓడించాలి. మణికంఠ మీద రివెంజ్ తోటే సీతను గెలిపించింది రాంగ్ డెసిషన్ తోటి. అప్పుడు కూడా మణికంఠ మీద గజ్జి అదంట, అదే చెప్పింది. అప్పుడు కూడా ఇలాగే చేసావు కదా అని అంటే, లేదు లేదు వాళ్ళు గెలవాలని నేను చెప్పింది రాంగ్ అయితే నాకు సార్ నన్ను తిట్టేవాడే కదా. నేను చెప్పేది ప్రతి ఒక్కసారి కూడా మణికంఠ తప్పు, మణికంఠ తప్పు అని మణికంఠని వీడియో చూసి చూపిస్తున్నారు. కానీ మేము మణికంఠ విషయంలో చేసేది తప్పు అయితే నాకు సార్ చెప్పేవాడే కదా, ఎందుకు చెప్పట్లేదు, మణికంఠనే ఎందుకు తిడుతున్నారు, ప్రతి వారం మణికంఠకే వీడియో చూపించి ఎందుకు అరుస్తున్నారు అని అక్కడ యష్మి డిస్కషన్ చేస్తుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది అసలు సొరపడకుండా. అయితే మన రోహిణి అయితే గట్టిగా లాక్ చేసింది. ఎందుకంటే ఇవాళ ఎలా లాక్ చేస్తుంది, నువ్వు చెప్పే తప్పు, నువ్వు చేస్తే కరెక్ట్, వాళ్ళు చేసి తప్ప. తర్వాత నువ్వు చేసే ఆలోచనలన్నీ కూడా పృథ్వీ ఓడిపోయినందుకు ఏడుస్తున్నావు. ఆ పృథ్వీ బాగా ఆడాడు, బాగా ఆడాడు, బాగా ఆడాడు అంటున్నావు. నబీల్ అని కాళ్ళు తప్పుకొని కూర్చున్నాడు అంటే అని అడిగింది. మంచిగా అడిగింది, నబీల్ ఆడలేదా పద్దాక, పృథ్వీ బాగా ఆడాడు, పృథ్వీకి బాగా ఆడాడు, ఓడిపోయాడు అంటది, నబీల్ బాగా ఆడలేదు, ఆడితేనే కదా గెలిచేది అక్కడ. అసలు పృథ్వీ ఓడిపోయడానికి కారణం నిఖిల్, అదెందుకు వీళ్ళు గెస్ చేయట్లేదు, అదెందుకు వీళ్ళు పాయింట్అవుట్ చేయట్లేదు అంటే వాడు ఫ్రెండ్ అనే ఫ్రెండ్ అయితే ఏం మాట్లాడరా, ఏం మాట్లాడరు అదే మరి. తర్వాత విష్ణు నామినేట్ చేస్తూ, విష్ణు మొదట్లో నీ ఆట బాగుంది, తర్వాత తర్వాత దిగిపోయింది, ఓటింగ్లో టాప్లో ఉండదానివి, కిందకు వచ్చేసావు, అలా ఎందుకయింది, అలా చేయొద్దు నువ్వు, నువ్వేంటో నాకు తెలుసు అని అంటే, నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చే నా బాడీ లాంగ్వేజ్ అది అని అంటుంటే, అట్లా కాదు, అందరి బాడీ లాంగ్వేజ్లు ఒకటే. ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు అందరు ఎంటర్టైన్మెంట్ చేయడానికే వచ్చారు, దాంట్లోనే ఎంటర్టైన్మెంట్ ఎత్తుకోవాలి, దాంట్లోనే కామెడీ ఎత్తుకోవాలి అంతే తప్ప, నువ్వు డైరెక్ట్ దాన్నే కామెడీ అని కూర్చోకూడదు కదా అని అంటుంది. ఇక్కడ యష్మి ఆర్గ్యుమెంట్ చేస్తూనే తప్ప వేరే రీజన్కి అసలు అది కరెక్ట్ ఏమో, ఎంతవరకు కరెక్ట్, మేము తప్పు చేస్తున్నామనే ఆలోచనే వాళ్ళకి రావట్లేదు. వాళ్ళేనే కరెక్ట్ అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము చేసేది కరెక్ట్ కాబట్టి నాకు సార్ మాకు సపోర్ట్ చేసాడు, మా వీడియోలో ఏం చేయించలేదు, మమ్మల్ని ఏం అనలేదు కాబట్టి మేము చేసేది కరెక్ట్ కాబట్టి, బయటికి కూడా ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారు, కరెక్ట్గానే తీసుకున్నారు అన్నట్టు ఆలోచిస్తున్నారు. అరే బయటికి అది ఎలా వెళ్తుందో దాన్ని బట్టి అది మణికంఠకు ప్లస్ అవుతుంది అనేది వాళ్ళ కూడా ఆలోచించట్లేదు. నిఖిల్ కూర్చొని ఎలాగ ఆలోచిస్తున్నాడు, సింపతి ఎందుకు ఎట్లా వస్తుంది, ఎట్లా వస్తుందని వీళ్ళందరూ కూడా కూర్చొని ఎలా వీళ్ళు సిమత వస్తుంది, మనం నామినేట్ చేస్తే చేయొద్దు, ఇదే ఆలోచన, ఇదే ఆలోచన. వాళ్ళ క్లాన్లో మనిషే, పాపం వాడు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడా, వీళ్ళు మాట్లాడితే మణికంఠ గురించే మాట్లాడుకుంటున్నారు.
వాళ్ళ మాటలు ఏ మాట సరే తిరిగి మణికంట కాడికి వెళ్తుంది. మరి మణికంట ఎప్పుడన్నా కూర్చొని వాళ్ళ గురించి మాట్లాడా? పాపం తను పండుకుంటే పండుకుంటాడు, లేదంటే ఒక్కడే కూర్చుంటాడు, లేదంటే తన బాధ ఏందో తన లోకం తను ఉంటాడు తప్పితే వీళ్ళ గురించి అసలు మాట్లాడే మాట్లాడు. దానికి వాళ్ళు ఏమనుకుంటే ప్రేరణ ఏమంటుంది, అరే వీడు ఏదైనా గొడవ చేయనప్పుడు స్పేస్ కావాలి స్పేస్ కావాలంటాడు కదా. స్పేస్ అంటే ఒంటరి కూర్చొని ఆడియన్స్ తోటి ఏం చెప్తాడురా వీడు అని అంటుంది. ఏం చెప్తాడు అసలు, ఏమైనా చెప్పాడా ఎవరికైనా కనిపిస్తే చెప్తే ఆడియన్స్ చూడలేదా? ఏదో ఆడియన్స్ చెప్తున్నాడు మన మీద స్పేస్ అని పోయి ఇట్లా చేస్తున్నాడు వీడు అని ప్రేరణ ఉంటుంది. అమ్మో ఇన్ని రోజులు కనిపెట్టలేకపోయాము మనం వీడిని అని ప్రేరణ ఉంటుంది. కనిపెట్టలేకపోయిందంట ప్రేరణ, వాడు సింపతి ఎలా వస్తుంది, మనం ఓట్లు నామినేషన్ చేయడం వల్ల వస్తుంది అనేది, ఓట్లు ఎలా వస్తుంది అనేది కనిపెట్టలేకపోయిందంట ప్రేరణ. వాళ్ళ కాన్వర్జేషన్ మొత్తం ఏం మాట్లాడతారు. తర్వాత విష్ణు అలా నామినేట్ చేసింది రోహిణి. తర్వాత గంగ వచ్చింది. గంగ వచ్చి విష్ణు ప్రియ ఏమన్నా తెలుసా, 2 వారాలు ఆడు, తర్వాత ఏమైపోయిందమ్మా నువ్వు, నీ కాళ్ళు చేతి సరిగా లేవా, ఎందుకు ఆడవు ఆట, ఆడపిల్ల ఆడితే బయట అందరూ చూస్తారు, అందరూ చూస్తే బిగ్ బాస్కి కొంత పైసలు వస్తాయి, ఆ పైసలు మనకిస్తాడు, ఇంత హౌస్ కట్టి ఇంత ఫుడ్ పెట్టి ఇలా చేస్తున్నా ఎందుకు ఆడవు అమ్మా నువ్వు అని అడుగుతుంది. కరెక్టే కదా, పెద్దదైనా కానీ మంచిగా అడిగింది, కాకపోతే చదువుకోలేదు కాబట్టి కాళ్ళు చేతులు లేవా అన్నట్టు మాట్లాడింది. దానికి విష్ణుప్రియ హట్ అయింది, ఖచ్చితంగా హట్ అయింది. హట్ అయ్యి బయ లోపలేమంటుంది, గంగావని అన్నట్లు అన్నది, నేను గంగావ నామినేట్ చేస్తా, గంగావ నామినేట్ చేస్తా, నైని నామినేట్ చేస్తా. అక్కడ వాళ్ళు రివెంజ్లు, వాళ్ళు ఎందుకంటున్నారు, ఏ అసలు ఎందుకు వాళ్ళు ఒకవేళ మనం బయట ఇలా వెళ్ళిందేమో దాన్ని సరి చేసుకుందామని చెప్తున్నారు అనుకోకుండా, వాళ్ళు ఏదైనా పాయింట్ చెప్తే నైని చెప్తే నైని నామినేట్ చేస్తా, గంగావ చెప్తే గంగావ నామినేట్ చేస్తా, ఇలా రివెంజ్ నామినేట్ అయిపోయింది. అట్లా గంగావ నామినేట్ చేశారు వాళ్ళు. తర్వాత యష్మి, యష్మి నామినేట్ చేస్తే ఏముందంటే గంగావ నేను లోపలికి వస్తే మాట్లాడలేదు, పాల ప్యాకెట్లు ఇవ్వలేదు, నేను పెద్దాన్ని కదా అని, నా బడ్జెట్ అంతా మీరే ఉంచుకున్నారు, మేమేం తినాలి, మీరంతా వారానికి ఒకసారి నీకు కాఫీకి దాచుకున్నారు, మా ఒక్కరోజుకి మాకు ఇస్తే సరిపోయేది కదా, మేము వస్తే మాట్లాడలేదు, ఏం మేము వస్తే మీకేమైంది అన్నట్టు యష్మిని మాట్లాడింది. పెద్దది కదా ఆమె కొంచెం ఉంటుంది కాబట్టి వీళ్ళు మాట్లాడపోవడం వల్ల ఆమె కొంచెం బాధేసినట్టు ఉంది. తర్వాత ఏం 10 ప్యాకెట్లు ఉన్నాయి పాల ప్యాకెట్లు, ఇప్పుడు మిగిలిపోయినాయని కూడా ఆ స్టోర్ రూమ్లో పెట్టమంటే బిగ్ బాస్ పెట్టేశారు, ఏం 4 ప్యాకెట్లు వాళ్ళకి ఇస్తే సరిపోయింది కదా, ఫుడ్ ఇస్తే సరిపోయింది కదా, చికెన్ మటన్ అన్నీ వాళ్ళు ఉంచుకున్నారు, వీళ్ళకి ఇస్తే ఏమైంది, వేయలేదు. తర్వాత విష్ణుప్రియ కొంచెం పాజిటివ్గా మాత్రం అస్సలు తీసుకోవట్లేదు. ఒకవేళ విష్ణు మా కరెక్ట్గానే ఉంది, కాకపోతే డైవర్షన్ అవుతుందనేది తనకు తెలుస్తుంది కానీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తుంది, కాకపోతే ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళు నామినేట్ చేయడం రెడీగా ఉంది ఇప్పుడు. తర్వాత అవినాష్ వచ్చేసి పృథ్వీ నామినేట్ చేస్తూ నీ ఆట నాకు కనిపించలేదు, నువ్వు ఎక్కడున్నది ఆటలో తప్పితే ఎక్కడ కనిపించలేదు అంటే ఎక్కడ కనిపించాలి, ఏం చేయాలి అంటే, అవినాష్ అంటాడు ఎందుకు వచ్చావు హౌస్లోకి అంటాడు, విన్నవడానికి వచ్చానని పృథ్వీ అంటాడు. అయితే అవు అంటాడు అవినాష్, అయితే అవ్వ ఏం చేయాలి చెప్పు అంటే ఏం చేయడానికి వచ్చావని అవినాష్ అంటాడు. ఏం చేయాలి చెప్పాను పృథ్వీ, ఏం చేయడానికి వచ్చావని అవినాష్, ఏం చెప్పాలని అవినాష్. భలే కామెడీగా ఉంది అక్కడ అది నామినేషన్ చేయడం కూడా, ఏం చేయమంటే చెప్పు ఏం చేయాలో చెప్పు, ఇదే కామెడీ. తర్వాత యష్మి, యష్మి నామినేట్ చేస్తూ ఏం చేశాడంటే మణికంఠని నామినేట్ చేయడానికి తేజ వస్తే నువ్వు ఎందుకు అంతగా చేతులు ఊపుకుంటూ అంత ఉత్సాహంగా అంత ఎందు కక్ష సాధింపులాగా గజ్జులాగా తయారయ్యావు ఎందుకు అంటే, మణికంఠని పేరెత్తి ఎవరు నామినేట్ చేసినా కానీ ఇలాగే బిహేవ్ చేస్తావా, ఎందుకు అంత ఖర్చు ఏంటి, అంత గజ్జి పెట్టుకున్నావు ఎందుకు, అలా చేయడం కరెక్టా అని అడిగితే, లేదు లేదు మణికంఠ కొంచెం రీజన్స్ లాగా తన గురించి ఎవరైనా మాట్లాడితే నాకు అట్లా అనిపిస్తుంది, ఏందో తేజ మణికంఠ గురించి మాట్లాడేటప్పటికి కరెక్ట్ రీజన్స్ చెప్తున్నాడని నాకు అనిపించింది అని అంటే, ఇది అయిపోయిన తర్వాత మణికంఠ ఒక్కడే వేరే చోట కూర్చుంటాడు, తేజ యష్మి ప్రేరణ ఉంటారు. తేజ చాలా కన్నింగ్, పోయినసారి కూడా నారదుల పాత్ర పోషించాడు, ఎందుకంటే శివాజీ గారి దగ్గర ఉంటారు, ఏడు మాటలు తీసుకెళ్ళి శోభ వాళ్ళకి, అక్కడ ఉండే వాళ్ళకి, ఇక్కడేమో శివాజీ గారికి ఏమో శివాజీ వాళ్ళతో కలిసినట్టే ఉంటాడు, శివాజీ వాళ్ళతో మాట్లాడితే మాట్లాడతాడు మంచిగా, మాట్లాడి తీసుకెళ్ళి శోభ వాళ్ళకి చెప్తుంటాడు వీళ్ళు ఏమో చేస్తే. అట్లాగే సేమ్ అక్కడ వీళ్ళ మేలు కోరుతున్నట్టు, మణికంఠ మేలు కోరుతున్నట్టు కోరుతున్నాడు, అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, తేజను యష్మి ప్రేరణ ఉన్నప్పుడు ప్రేరణ ఏమంటుందంటే, అబ్బా మణికంఠ అనగానే యష్మి బిహేవియర్ చూపిస్తుంది, ఎగురుతున్నట్టు చేతులు కొట్టుకుంటున్నట్టు ఇట్లా చేస్తుంది యష్మి అని ప్రేరణ చూపిస్తుంటే, తేజ అంటాడు బయట వాడు కొంచెం పాజిటివ్ ఉంది దాన్ని బట్టి మనం నడుచుకొని పోవాలి అని చెప్తున్నాడు. కన్నింగ్ అసలు తేజ అయితే కన్నింగ్గా ప్రవర్తిస్తున్నాడు, ఇంకా బుద్ధి మారలేదు అది నారదుల పాత్ర.
వీడు తేజ రాగానే వాళ్ళ పక్కే ఉన్నాడు, వాళ్ళ పక్కే మాట్లాడుతున్నాడు. ప్రేరణ వాడు బెస్ట్ ఫ్రెండ్స్ శోభ శెట్టి వాళ్ళు కాబట్టి వాళ్ళ పక్కే ఉన్నాడు. యష్మి పక్కే ఉన్నాడు. యష్మి నవ్వుతుంటే కూడా అక్కడ మాటలు మాట్లాడతా మణికంఠ అని రివేంజ్ దాంట్లో కూడా మాట్లాడి ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని హేళనగా నవ్వుకుంటున్నారు ముగ్గురు కూర్చొని అక్కడ. అట్లా అయింది. తర్వాత ఓది అసలు ఎట్లా ఉందంటే పాత బ్యాచ్ వాళ్ళు ఇంకా మాట్లాడలేదు. బ్యాగ్ బిచ్చింగ్ ఏం చేస్తున్నారంటే మణికంఠను పట్టుకుంటే షాక్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ. మణికంఠ గురించే వేరే ఆలోచన లేదు. మణికంఠ కార్నర్ చేస్తుంది, మమ్మల్ని కార్నర్ చేస్తున్నాడు మణికంఠ అంటున్నారు. కానీ వాళ్ళు వాళ్లే కార్నర్ అయిపోతున్నారు. వాళ్ళు వాళ్ళే ఏ మూల పడితే ఆ మూల పోయి కూర్చొని ఆలోచిస్తున్నారు. నబీల్ కూడా ఎందుకు కొంచెం వాళ్ళతో చేరి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నాడు, ఇటు వచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకో నబీల్ కొంచెం అది మార్చుకుంటే బాగుంటుంది, కరెక్ట్గా బాగుంటుంది. అదేం కాకుండా ఏది బయట మాట్లాడేస్తున్నారు వాళ్ళు. ఏది ఆలోచిస్తున్నారంటే సింపతి ఎలా వచ్చింది, మణికంఠకి సింపతి లేకుండా ఎలా చేయాలి. ఆడియన్స్లో సింపతి వచ్చింది మణికంఠకి. సింపతి లేకుండా ఎలా చేయాలంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ని సింపతి క్రియేట్ కాకుండా మణికంఠ మీద సాడీలు చెప్పాలి. చెప్పేసి వాళ్ళకు కూడా మణికంఠ మీద విరక్తి వచ్చినట్టు చేయాలి. ఎట్లయినా సరే ఏదేం చేసి మణికంఠను బయటికి పంపించాలి. సింపతి లేకుండా చేయాలి ఆడియన్స్ దృష్టిలో, మణికంఠను బ్యాడ్ చేయాలి, మణికంఠను అక్కడి నుంచి పంపించేసేయాలి. ఇదే వాళ్ళ ప్లాన్ అంతా కూడా. ఎలా పంపించాలి, ఎలా సింపతి లేకుండా చేయాలి, ఎలా ఆడియన్స్ కోపం వచ్చేవాడు చేయాలి, వైల్డ్ కార్డ్స్కి మణికంఠ నెగిటివిటీని చూపించాలి. మణికంఠ మంచోడు కదా ఆల్రెడీ చెప్ప మొదలు పెట్టేశారు. తర్వాత ఏం చెప్తుంది, అసలు మనిషి నిజంగా వేరే క్లాన్ పిల్లాడు కూడా కాదు, వాళ్ళ క్లాన్ పిల్లాడే కదా. అది గతమైతే అయిపోయింది 5 వారాలు. ఇప్పుడు వాళ్ళ క్లాన్ అందరూ ఒకటైపోయారు. అండ్ ఒకటైనప్పుడు ఏం చేయాలి, ఆట ఆడుకోవాలి తీసుకోవాలి అంటది. మన యష్మి నాకు దొరుకుతాడు ఎప్పుడో, నాకు దొరకకుండా వాడు దొరుకుతాడు ఎప్పుడో మణికంఠ దొరుకుతాడు, ఇంకా దొరుకుతాడు దొరకడం ఇదే గోళ మణికంఠదే భజన. తర్వాత ప్రేరణ ఏమంటుందంటే అసలు మనం వాడిని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాం, మనం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటుంది. ఇప్పుడు అర్థమైందంట, ఇప్పుడు ఏదో పెద్ద అర్థమైనట్టు. ఇప్పుడు అర్థమైందంట సింపతి ఎందుకు వస్తుందో మణికంఠ, కానీ ఇప్పుడు ఏదో పెద్ద అర్థమైనట్టు. ఏమర్థమవుతుంది వాళ్ళ మొహాలు, ఏం అర్థం కావట్లేదు. ఆ వైల్డ్ కార్డ్స్ అర్థం చేసుకున్నారు బాగా, వాళ్ళు డక్కల ముక్కదన్న క్యాండిడేట్లకు మొత్తం అర్థం చేసుకొని వచ్చారు. ఇంక వాళ్ళు చెప్పినా కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. మట్టి బుర్రలకి వాళ్ళు ఎంత క్లియర్గా బయట ఇలా ఉందని క్లూస్ ఇస్తున్నా కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. పైగా తిరిగి వాళ్ళనే నామినేట్ చేస్తున్నారు చెప్పినందుకు, సలహాలు ఇచ్చినందుకు. తర్వాత నిఖిల్ ఏమంటాడు, నిఖిల్ నిజంగా పప్పు అసలు ఏం మాట్లాడకుండా భలే కన్నింగ్ నిఖిల్. ఏమంటున్నాడు, మనం నిఖిల్తో నా మణికంట బాగానే ఉన్నాడు నిఖిల్తో. ఏమంటున్నాడు, పాజిటివ్ మాట్లాడేది వాడు ఎదురు ఈ మధ్య బాగానే ఉన్నాడు అని వస్తాడు అనుకుండా వాడికి నామినేషన్ వేయద్దు. వాడికి సింపతి బాగా పెరిగిపోతుంది, ఎవరు నామినేషన్ వేయకండి, సింపతిని తగ్గిద్దాం వాడికి ఆడియన్స్ దృష్టిలో నుంచి వాడు సింపతి తగ్గిద్దాం అని అంటున్నాడు నిఖిల్. వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుకుంటున్నారు, అసలు ఇంత మనస్సాక్షి లేకుండా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ క్లయింట్ల పిల్లాడే వాడు, ఎవరు కూడా బ్యాగ్ బిచ్చింగ్ చేయడు, ఎవరి గురించి మాట్లాడు, తక్కువగా మాట్లాడు, లేకపోతే పేరు పెట్టి వెళ్ళడం, లేకపోతే అన్న అంటే ఏదో ఒకటి చేస్తాడు. అలాంటిది ఎవరి దగ్గరైనా కూర్చొని వీళ్ళ గురించి అని మాట్లాడతాడా, తన స్పేస్లో కూర్చుంటాడు, తను ఏదో ఆలోచించుకుంటూ తన లోకం తను ఉంటాడు, వీళ్ళ గురించి అసలు ఆలోచించడం. అలాంటి పర్సన్ తోటి వీళ్ళు ఎలా ఉండాలి. అలా కాకుండా ఒకవేళ మనకంటే అయిపోయేది అయిపోయిందిరా, రా మనం కలిసి ఉంది హేడబోకొని దగ్గర పెట్టుకొని చేయకుండా వైల్డ్ కార్డ్స్ అర్థం చేసుకున్నాం, తిది కూడా అర్థం చేసుకోకుండా ఇంకా బ్యాట్ చేస్తున్నారు మణికంఠని, ఇంకా సింపతి రేజేటట్టు చేస్తున్నారు మణికంఠ మీద. ఇంకా సింపతి వస్తుంది ఆడియన్స్కి, వీళ్ళు ఇంకా మార్చలేదు బయట నుంచి వీళ్ళు వెళ్ళి చెప్తున్నా కానీ వాడు మార్చలేదని ఇంకా సింపతి ఎక్కువైపోద్ది మణికంఠకి. వాడికి అర్థం కావట్లేదు, వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు అర్థమైందని మనకి ప్రేరణ ఉంటుంది కానీ ఏం అర్థం కాల. అయితే ప్రేరణ తెలివైంది, వీళ్ళ నామినేషన్లు అన్నీ చూసి ఏం చేసిందంటే వాళ్ళ పక్క ఉంటుంది, మధ్యలో హరితేజ వాళ్ళ పక్కనే ఉంటుంది, ఏం చెప్పుకుంటా ఏందని వినటానికి. వాళ్ళు ఇంట్లో ఇస్తానే ఉండారు అయినా వాళ్ళు మాట్లాడలేదు. తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడు దాంట్లో ప్రోమోలో, మీరు అయిపోయింది కాబట్టి ఇప్పుడు రాయల్ క్లాన్ వాళ్ళని ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఓజీకి ఇస్తానని చెప్పాడు. అది కూడా ఇద్దరు పేర్లు ఎంపిక చేసుకొని మెగా చీఫ్ అయినా నిఖిల్ నబీల్ వచ్చి చెప్పాలి అని చెప్పాడు అనమాట. చెప్పినప్పుడు ఇక్కడ ఇమ్యూనిటీ 9 అక్కడ వాళ్ళ దగ్గర ఉంది, 2 ఇమ్యూనిటీలు ఉన్నాయి, అది దాంట్లో ఒకటే ఉపయోగించుకోవాలి. ఆ ఒక్కటి ఉపయోగించుకునేది ఎవరికి ఉపయోగిద్దామని ఆలోచన చేస్తే ఫస్ట్ గౌతమ్ ఏమన్నాడంటే 9కి ఇద్దామన్నాడు. ఎందుకంటే పాపం గౌతమ్ వాళ్ళతో ఉన్నప్పుడు పోయిన సీజన్లో 9 1 వీక్కి వెళ్ళిపోయింది. 1 వీక్ వెళ్ళిపోయాడు పాపం, అది దృష్టిలో ఉన్నట్టుంది గౌతమ్కి 9కి ఇద్దాము అని అంటే 9 అంటది ఏం వద్దులేంటే లేలే 9కి ఇద్దామని అంటే అందరూ కూడా ఒప్పుకున్నారు 9కి ఇద్దాము ఈసారి ఇమ్యూనిటీ అని ఇచ్చేస్తే ఇక్కడ 9 నామినేట్ చేయడానికి విష్ణుప్రియ రెడీగా ఉంది. గంగవని 9 నామినేట్ చేయడానికి దొరికితే నామినేట్ చేయడానికి, ఇక్కడ 9 చేయడం లేదు కాబట్టి ఇమ్యూనిటీ ఇచ్చేశారు.
ఇప్పుడు డైరెక్ట్గా ఎవరిని చేశారు, వీళ్ళందరూ మాట్లాడుకొని గంగవ్వని మహబూబుని చేశారు. మహబూబుని ఎందుకు చేశారంటే, ఏదైనా ఏం చెప్పారంటే, నువ్వు చెప్పే రీజన్ కరెక్ట్ కాలేదు, రిసీవ్ చేసుకోలేదు అనే దాంతో నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. అది ఇంకా రీజన్స్ ఏదో చెప్పి వేరేది చెప్పినా బాగుండేది, అదేదో సిల్లీ రీజన్ లాగా అనిపించింది మాకు, అందుకే నామినేట్ చేస్తామని అన్నారు మహబూబ్ రీజన్. గంగవ్వనేమో, గంగవ్వ ఫుడ్ దగ్గర పాల ప్యాకెట్లు లేదని నామినేట్ చేసావు, అది కరెక్ట్గా లేదు గంగవ్వ అనేమో గంగవ్వ రీజన్ చెప్పారు. ఏమన్నా జ్ఞానం ఉందా? ఆమె పెద్దది ఏదో టీ తాగలేదు అనే దాంట్లో ఫుడ్ కోసం ఆమె బతుకుతున్నట్టు అడిగితే, అంటే వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి దాచుకుని ఎవరు ఏదైనా ఒక మాట అడిగితే అది రీజన్ పెట్టి గంగవ్వను నామినేట్ చేస్తాం. గంగవ్వ అనేసింది, ఏంటి పాల ప్యాకెట్ల కోసం నామినేట్ చేస్తున్నారా, ఏం పిల్లలరా బాబు, మీరు ఆలోచించరా, ఆ ఫుడ్ కోసం వచ్చి అనుకుంటున్నారని గంగవ్వ కూడా బాగానే ఎదురుగా బాగానే మాట్లాడింది. ఆ మాటలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర కావాలని చేసే పనులు కదా, వాళ్ళ ఏ బుర్ర తక్కువ పనులు కదా అన్ని. అట్లా గంగవ్వని మహబూబుని నామినేట్ చేశారనమాట. ఇప్పుడు అట్లా చేసినా కానీ గంగవ్వ టాప్లో ఉంది ఓటింగ్లో, గంగవ్వ టాప్లో ఉంది, డౌన్లో లిస్ట్లో డేంజర్ జోన్లో సీత ఉంది, సీత పైన యష్మి ఉంది, ఇక మిగతా వాళ్ళందరూ సేఫే. మరి సీత యష్మినా వీళ్ళిద్దరు ఎవరు వెళ్తారు అనేది నాకు కామెంట్ చేయండి, ఎవరు వెళ్తే బాగుంటుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సీత యష్మి కంటే కూడా విష్ణు బెటర్, విష్ణు ఉన్నా పర్లేదు కానీ, ఎందుకంటే మళ్ళీ ఇంకోటి విష్ణు ఇంకా ఆలోచించట్లేదు అసలు, ఇంకా ఏదో లోకంలో ఉన్నట్టు ఆలోచిస్తుంది. ఎందుకంటే అందరూ వచ్చి డైవర్షన్ అవుతున్న పృథ్వీ పంటే కూడా అది ఆమె తీసుకోవట్లేదు. నా బాడీ లాంగ్వేజ్ ఇదే, నేను ఇంతే అని అంటుంది. అబ్బాబా ఏం పిల్లలరా బాబు, అర్థం అర్థం పద్ధ లేకుండా ఆలోచిస్తున్నారు వీళ్ళు. తర్వాత మన మణికంఠ గంగవ్వ కామెడీ చూద్దాం. గంగవ్వ కూర్చొని ఉంటుంది, మణికంఠ దూరం కూర్చొని ఉంటాడు కళ్ళజోడు పెట్టుకొని. అవును ఈ పిల్లగాడు ఎందుకు రోజు ఏడుస్తుంటాడు, నేను టీవీలో చూస్తున్నాను, ఎందుకు వేసినా పిల్లగా నువ్వు అంటది. అంటే వామ్మో గంగవ్వ ఈ నువ్వు ఏడ్చే వదిలే ఎందుకుంటున్నావు, వెళ్ళిపోయిండా అమ్మో గంగవ్వ నన్నట్టు పంపుకొని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి గంగవ్వ ఏం గంగవ్వ అంటే ఎందుకు ఏడుస్తున్నా పిల్లగా నువ్వు అని అంటే, నా వైఫ్ వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తున్నానంటే నీవాడు గుర్తొచ్చి ఏడుస్తున్నా, నీ భార్య గుర్తొచ్చి ఏడొస్తావా, సరే నామినేట్ చేస్తా పో అడు. లేదు గంగవ్వ అంటే సరే వచ్చే వారం పోతావా, వచ్చే వారం నామినేట్ చేస్తా వెళ్ళిపో అంటే వద్దు గంగవ్వ నన్ను అట్లా పంపించొద్దు గంగవ్వ, నా పైసలు కావాలి గంగవ్వ అంటే, మరి పైసలు కావాలంటే ఏడకుండా ఆడు, ఏడితే ఊరుకొని ఏడిచేమంటే నామినేట్ చేస్తాను అంటది. ఆ కామెడీ బాగుంది. ఇప్పుడు మణికంఠ అయితే పాపం వైల్డ్ కార్డ్స్ వచ్చినా కొంచెం నవ్వుతున్నాడు సరదా సరదా, ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళందరూ మొహాలను త్రావణ పెట్టుకొని మణికంఠ కనపడితే చాలు మొహాలను త్రావణ పెట్టుకున్నాడు, నవ్వేవాడు కదా ఏం కదా ఏడుస్తున్నాడు, ఓరకు ఏడుస్తున్నాడు, ఆ సీత ఎప్పుడు పడి ఏడుస్తున్నాడు మణికంఠ మీద కదా. ఎవరు కూడా పెద్ద ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు కాదు మణికంఠతోటి, వాళ్ళే ఉండేవాళ్ళు కదా అలాగా నవ్వుకుంటూ సరదాగా. ఇప్పుడు వీళ్ళు వచ్చిన చూడు బిగ్ బాస్ హౌస్ కళకళగా ఎంత కళగుందో, వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకోవడం, జోకులు వేసుకోవడం, పాటలు పాడుకోవటం, ఎంటర్టైన్మెంట్ చేసుకోవటం వాళ్ళు, దాంతో మణికంఠ కూడా చేరి నవ్వుతూ ఉన్న మణికంఠతో సరదా సరదాగా గిన్నెలు తోమతా పాటలు పాడుకుంటే ఎంత బాగుంది. అట్లా సరదాగా పోయిన బ్యాచ్ లేరు, ఓజీ లేనే లేరు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక హౌస్ చూడటానికి బాగుంది. ఇది ప్రోమో అనాలిసిస్. ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో కూడా మనం మాట్లాడుకుందాము. సెకండ్ ప్రోమో వచ్చింది. సెకండ్ ప్రోమోలో కూడా కొంచెం కామెడీ ఉంది. తర్వాత ఇప్పుడు రేషన్ ఎట్లా ఉంటుందంటే వారానికి ఒకసారి రేషన్ కాబట్టి ఉండా రేషన్ మొత్తం బిగ్ బాస్ స్టోరూంలో పెట్టామన్నారు. ఉన్నది లేని మొత్తం మణికంఠ పడి పడి అన్ని ఫ్రిడ్జ్లు ఖాళీ చేసి రూములు ఖాళీ చేసి అన్నీ తీసుకెళ్ళి లవర్ పెట్టేశారు. ఏమి లేకుండా వాళ్ళు తిన్న ఫుడ్ తప్పితే మొత్తం లవర్ పెట్టేశారు. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఇద్దరు చీఫ్లు ఉండేవాళ్ళు కాబట్టి ఇటు పక్క ఒకళ్ళు ఇటు పక్క వాళ్ళు ఒకళ్ళు వెళ్ళి ఒక గేమ్లో గెలిస్తే గెలిచిన వాళ్ళు ముందెళ్ళి షాపింగ్ చేసుకోవాలి, తర్వాత ఓడిన వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేయాలి. ఈలోపు ఆ గెలిచినట్టు చాలా సంపాదించుకుంటాడు, తెచ్చుకుంటాడు షాప్లో నుంచి. అట్లాగే ఇప్పుడు ఒక్క మెగా చీఫ్ ఒక్కడే కాబట్టి ఉంది, ఇప్పుడు రాయల్ క్లాన్ వాళ్ళకి వైల్డ్ కార్డ్ వాళ్ళకి వాళ్ళకి ఛాన్స్ ఏమి ఇవ్వలేదు. ఇవ్వకుండా బిగ్ బాస్ ఏమన్నాడు, నబీల్ని ఒక్కడనే పిలిచి నువ్వు మెగా చీఫ్ కాబట్టి రెండు క్లాన్లకి నువ్వే తీసుకురావాలి ఫుడ్ అని చెప్పాడు. అయితే ఒక్కడే తీసుకురాలేడు కాబట్టి ఏమన్నా పాత వాళ్ళల్లో హెల్ప్ తీసుకోమన్నాడు. హెల్ప్ తీసుకోమంటే ముందు మణికంఠ కూడా వస్తానన్నాడు. అయితే మణికంఠ కొంచెం కొత్త, ఎందుకంటే 4 సార్లు నిఖిలెళ్ళి తీసుకొచ్చాడు సరుకులు, ఎలా దేవాలనేది ఒక క్లారిటీ నిఖిల్కి ఉంటుంది. ఇప్పుడు మణికంఠ కొత్త కాబట్టి మణికంఠ వద్ద నిఖిల్ని తీసుకొని వెళ్ళాడు. పాపం చాలా కష్టపడ్డాడు, ఇచ్చే 2 నిమిషాల్లో అన్ని సరుకులు దేవాలి. ఇద్దరు చాలా కష్టపడ్డారు, రొప్పేరు పాపం తీసుకొచ్చారు, బాగానే ఉంది.
సాల్ట్ ప్యాకెట్ అసలైంది మర్చిపోయారు వాళ్ళు. అన్నీ చికెన్లో మటన్లో కూరలో పళ్ళు ప్రోటీన్ ఫుడ్లు అన్నీ తెచ్చుకున్నారు కానీ సాల్ట్ ప్యాకెట్ మర్చిపోయారు. మళ్ళీ ఇంకొక టిష్యూ చూడండి, అక్కడ మేహబూబు గౌతమ్ ఇద్దరు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు డంబెల్స్ కూడా పెట్టారు అక్కడ. డంబెల్స్ తెచ్చారంటే ఇవన్నీ తేలేరు, బరువు ఎక్కువ కదా అవి తేలేరు. సరే వాళ్ళు వదులుకున్నారు అది. ఇప్పుడు సాల్ట్ ప్యాకెట్ లేదు, చికెన్ వండుతారు అంతే తినలేరు కదా, అందుకే సాల్ట్ అంటదంట. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట. అన్ని మసాలాలు ఉప్పులు కారాలు కొత్తిమీరలు గోంగూరలు అన్నీ కూరలు వేసినా సాల్ట్ అయిపోతే ఆ కూర టేస్ట్ అనేది మనకు తెలియదు, ఉండదు, తినలేము కూడా, అసలు వాసన కూడా రాదు. అందుకని ఇప్పుడు అక్కడ సాల్ట్ చాలా ముఖ్యమైపోయింది. అక్కడ సాల్ట్ మిస్ అయింది, సాల్ట్ మిస్ అయింది. బిగ్ బాస్ దండం పెడుతున్నారు పాప నిఖిలు నబీలు ఇద్దరు, ఎందుకంటే వాళ్ళిద్దరే కలిసి తీసుకొచ్చింది దండం పెట్టి బిగ్ బాస్. ఎలాగైనా ఒక్క సాల్ట్ పెట్టి బిగ్ బాస్ అంటే ఇస్తారా వాళ్ళు, ఎక్కడ దొరుకుతారా అని బిగ్ బాస్ ఎదురు చూస్తుంటారు కదా. ఇక ఏం ట్విస్ట్ పెట్టాడు, సరే నీకు సాల్ట్ ప్యాకెట్ కావాలంటే మీ ప్రైజ్ మనీలోంచి 50,000 కట్ చేస్తాం, ఎందుకంటే 38 లక్షలు ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు 50,000 కట్ చేస్తే 37 లక్షలు 50,000 ఉంటాయి అని అంటే సరే అన్నారు కదా అని వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటుంటారు. సాల్ట్ ప్యాకెట్ మరి కావాలి కాబట్టి తెచ్చుకుందాం, మరి చిన్నది ఇస్తారా పెద్దది ఇస్తారని. ఇంకోటి అక్కడ బిగ్ బాస్ వీళ్ళే సఫలం ఇస్తున్నట్టుంది, వాళ్ళు స్క్రిప్ట్ రాసే వాళ్ళకి వీళ్ళు అనే దాన్ని బట్టి అక్కడ రాస్తుంటారు. చిన్న ప్యాకెట్ ఇస్తాడా పెద్ద ప్యాకెట్ ఇస్తాడా తెలియదు కదా, ఏ ప్యాకెట్ ఇస్తాడో తెలియదు. ఏదో ఒకటి తీసుకోండి, గంగా ఉన్నది గంగ కూడా అదే ఉంది, ఉప్పు లేని ఏం చేయలేం కాబట్టి ఒక ప్యాకెట్ తీసుకోండి, ఎలాగోలా అడ్జస్ట్ అయిపోదాము అని అంటే బిగ్ బాస్ సరే బిగ్ బాస్ అంటే ఒక ప్యాకెట్ ఇచ్చాడు. మా ప్యాకెట్ రంగులు ఎదురుగంతేస్తారు వాళ్ళు. 50,000 అయితే ప్రైజ్ మనీ నుంచి కట్ అయిపోయింది, 37 లక్షల 50,000 ప్రైజ్ మనీ ఉంది. చూసారా ఉప్పుకి ఎంత విలువ ఉంది, అక్కడ దసరా ఆఫర్లాగా పెట్టేశారు మన బిగ్ బాస్. 50,000 సాల్ట్ ప్యాకెట్ బిగ్ బాస్ హౌస్లో సీజన్ 8లో ఇది గుర్తుండిపోయింది, 50,000 అంట. ఓకే మీరు ఎప్పుడన్నారా ఇది దసరా ఆఫర్ వాళ్ళకి మొత్తం సాల్ట్ ప్యాకెట్ ఎట్లయితే తెచ్చుకున్నారు బిగ్ బాస్ని అడిగి 50,000 కట్టి ఇప్పుడు ఫుడ్కి వాళ్ళకి రెడీ అయిపోయింది. ఓకే ఇంకా ఫన్ కూడా ఉంది దాంట్లో. ఆ ఫన్లో విష్ణుప్రియ ఏమంటుందంటే, విష్ణుప్రియ అంటది మా డాడీ నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే అడుగుతున్నాడు, అదే మా డాడీ దిగులు అంటది. గంగా వంటది చేసుకోరాదా ఇంత పెద్ద అనువయ్యావు కదా అంటది. అంటది నాకు తగినాడు వీరుడు సూర్యుడు ధీరుడు రావాలి కదవ్వా అంటది. వీరుడు సూర్యుడు దిగి రావాలంట విష్ణుప్రియ కోసం. అనగానే పక్కన ఎవరున్నారు, తేజ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, నయని ఉంది. తేజ అంటున్నాడు నేను వీరుణ్ణి సూర్యుడిని కాదా అంటున్నాడు జోకు. నయని అంది ముందు పొట్ట తగ్గించుకోరు అన్నది కావాలి జోక్గా. నయని విష్ణు ఇద్దరు కూడా చేతులు కొట్టుకున్నారు సరదాగా. ఇక నయని అడిగి ఉంటుంది అక్కడ పుషప్పులు చేయమని, తేజ వెళ్ళి పుషప్పులు చేస్తున్నాడు తగ్గటానికి. పుషప్పులు చేస్తున్న మన గౌతమ్ వెళ్ళి కిందకి పైకి లేపుతున్నాడు. దానికి విష్ణు ఏం జోకేస్తుంది, ఒకళ్ళు వస్తే కానీ ఏ పని చేయమని, ఒకళ్ళు వస్తే కానీ చేతకాటలేదు, ఇంకోటి సాయం తీసుకుంటున్నాడు, ఈయన వీడు సూడు దీడు అంట అంటుంది. జోకు ఫన్గా గంగ భలే జోకులేస్తుంది. ఆ జోకులోనే సొరకల లాంటి మాటలు ఉంటాయి, కాకపోతే పెద్దది కదా చదువులేదు కాబట్టి మాటలు కొంచెం కట్టుకుండా బాగా జోకులు వేసింది గంగవ్వ. అట్లా కామెడీ చేసి వాళ్ళు నవ్విస్తుంది. ఓకే ఇప్పుడైతే ఓటింగ్లో మాత్రం టాప్లో దూసు, అసలు రాకెట్ లెవెల్లో దూసుకుపోతుంది గంగవ్వ. ఎందుకంటే గంగవ్వని వాళ్ళు నామినేట్ చేసిన రీజన్ చిల్లీ రీజన్ చీజీ చప్పటి రీజన్. అసలు మహబూబ్ని కూడా మహబూబ్ని చేశారంటే అది ఒక రకంగా నయం కానీ గంగవ్వని మరీ చిల్లీ రీజన్ అది. అందుకని టాప్లో దూసుకుపోతుంది గంగవ్వ. ఇప్పుడు లాస్ట్ డేంజర్ జోన్లో మాత్రం సీత ఉంది, మరి పైన యశ్మి ఉంది. మరి సీత వెళ్ళిపోయిద్దా యశ్మి వెళ్ళిపోయిద్దా, ఇంకో వాళ్ళు వెళ్తారంటే ఒకవేళ ఓటమి తారుమారు అవ్వచ్చు ఈరోజు ఎపిసోడ్ తోటి, ఇంకా పూర్తి క్లారిటీ వస్తుంది కాబట్టి ఇక తర్వాత ఆటలను బట్టి వాళ్ళ ఓటింగ్ అని మారుద్దని చూద్దాం. ఇప్పుడైతే అన్అఫీషియల్ పోల్లో సీత డేంజర్ జోన్లో ఉందని తెలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.